أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم

إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المقصود عليهم ولا الضالين ప్రస్తుతం మనము రమజాన్ మాసమును గడుపుతున్నాము ఇది ఎటువంటి మాసము అనగా ఇందులో ఒక ఆధ్యాత్మిక వాతావరణము ఏర్పడుతుంది విశ్వాసుల సమూహములో ఈ వాతావరణము ఏర్పడవలెను ఈ నెలలో ఉపవాసములతో పాటు ప్రార్థనవల వైపు అధిక శ్రద్ధ కలుగుతుంది కలుగవలెను పవిత్ర ఖురాన్ చదువుట వైపు కూడా అధిక శ్రద్ధ కలుగుతుంది ఉపవాసములతో నిజమైన లబ్ధి పొందుటకు ప్రార్థనలతో పాటు పవిత్ర ను వినడం చదవడం వైపు కూడా అధిక శ్రద్ధ కలుగవలెను ఎందుకనగా రమజాన్తో పవిత్ర ఖురాన్కు ఒక ప్రత్యేక అనుబంధము కలదు లేదా రమజాన్ గురించి పవిత్ర లో ఎక్కువ అనుబంధము ప్రస్తావించబడెను అల్లా తాలా పవిత్ర కురాన్లో ఇట్లు నువెను షహరూ రమజాన్ అల్లజీ ఉన్జిల ఖురాన్ కుర్ ఆన్ వ బయ్యనాతి మినల్ హుదా వల్ఫుర్ఖాన్ అనగా రమజాన్ మాసములోనే పవిత్ర ఖురాన్ అవతరించడం ప్రారంభమైనది ఈ పవిత్ర ఖురాన్ మానవులందరి కొరకు మార్గదర్శనముగా పంపబడెను ఇందులో స్పష్టమైన నిదర్శనములు గలవు వీటి ద్వారా సన్మార్గము లభించును ఇవి దైవసంకేతములు కూడా కొన్ని గట్టి కథనముల ఆధారముగా తెలుపబడినదేమనగా ఇరవై నాలుగు రమజాన్ తేదీన ఆహజర సల్లల్లాహు అలెవసల్లంకు మొదటిసారి దైవవాణి అందినది ఇదే విధంగా ప్రతి సంవత్సరం మహాప్రవక్త సల్లల్లాహు అలెవసల్లంతో పాటు జిబ్రాయిల్ అలే కూడా పవిత్ర ను రమజాన్ మాసములో పూర్తిగా పఠించేవారు చివరి సంవత్సరములో రెండుసార్లు పఠించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ పవిత్ర కురాన్కు రమజాన్తో ఒక ప్రత్యేక ప్రాముఖ్యత గలదు మనము ఈ నెలలో పవిత్ర కురాన్ను చదవడం వినడం దాని విశ్లేషణ చదవడం వినడం వైపు అధిక శ్రద్ధ చూపవలను ఎన్టీఏలో కూడా ప్రసారాలు అవుతాయి దరస్ కూడా వస్తుంది దానివైపు కూడా శ్రద్ధ చూపండి మనము పవిత్ర కురాన్ను పఠించినప్పుడు దాని అనువాదము దాని విశ్లేషణను చదవలను వినవలను అప్పుడే మనము దీనిలోని ఆదేశముల ప్రాముఖ్యతను అర్థం చేసుకోగలము ఇలాగే వాటిని మన జీవితములో భాగస్వాములుగా చేసుకోగలము తమ జీవితమును పవిత్ర కురాన్ బోధనకు అనుగుణంగా మరల్చుకోగలము అల్లహతాలా శుభములను ఆకర్షించువారము అగుటకు ఇది తప్పనిసరి కావున పవిత్ర ఖురాన్లో మనము వివరించిన దాని రమజాన్ను పూర్తిగా సద్వినియోగం వైపు అధిక శ్రద్ధ చూపవలసిన అవసరమున్నది మస్జిదులలో మనము దరస్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ దరస్ వినవలను పవిత్ర కురాన్ ప్రాముఖ్యత దాని జ్ఞానములను దాని యొక్క స్పష్టమైన నిదర్శనముల గురించి ఈ కాలములో హజరత్ మసీహ మౌద్ అలే సలాతు సలాం స్పష్టంగా మనకు తెలిపినారు కొంత కాలము నుండి పుతుబాలులో ఈ విషయమును నేను ప్రస్తావిస్తున్నాను అనగా హజరత్ మసీహ మౌద్ అలే సలాం రచనల ఆధారముగా వివిధ పంక్తులను వినిపించడం జరుగుతుంది వీటిని కూడా పదే పదే వినవలను చదవవలను వీటిని గమనించవలసిన అవసరమున్నది తద్వారా సరియైన అవగాహనను మనము మనలో కల్పించుకోవచ్చును హజరత్ మసీహ మౌదలె సలాతు వసలాం ఆదేశముల ఆధారముగా నేడు కూడా నేను కొన్ని పంక్తులను ప్రవేశపెట్టెదను ఈ విషయమును తెలుపుతూ అనగా పవిత్ర ఖురాన్ ఒక శాశ్వత ఎల్లప్పటి కొరకు శాసనముగా అవతరించినదని హజరత్ మసీహ మౌదలె సలాతు వస్సలాం ఇట్లనిది అల్లహ తాలా వివేకములు ఆదేశములు రెండు రకాలుగా ఉంటాయి కొన్ని శాశ్వతంగా ఉంటాయి సదా కొరకు ఉంటాయి మరికొన్ని కొంత సమయం కొరకు తాత్కాలికముగా ఉంటాయి తాత్కాలిక అవసరాల కొరకు ఉంటాయి కావున వీటిని వాస్తవానికి శాశ్వతమైనయే భావించవలను కానీ కొంత సమయము కొరకు వాటిని మనము పాటించవలసిన అవసరం ఉంటుంది కొన్ని అప్పుడప్పుడు ఉపయోగపడతాయి ఉదాహరణకు ప్రయాణములో నమాజ్ లేదా రోజా గురించి కొన్ని ఆదేశములు గలవు అదే ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని ఆదేశములు గలవు ప్రయాణములో ఉన్నప్పుడు నమాజులను కల్పి చదువుకునుట గురించి లేదా నమాజులను తగ్గించడం గురించి అనుమతి గలదు సాధారణ పరిస్థితులలో నమాజులను పూర్తిగా చదవవలసిన అవసరమున్నది ఇదే విధంగా ఉపవాసములు ఉన్నాయి ప్రయాణములో ఉన్నప్పుడు మనము ఉపవాసము ఉండవలసిన అవసరము లేదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆరోగ్యవంతుడు ఉపవాసములు తప్పకుండా ఉండవలను ఇంకా ఇట్లనరి ఉదాహరణకు రెండవ ఆదేశము మరొకటి గలదు అనగా స్త్రీ బయటకి వెళ్ళినప్పుడు బురకా ధరించవలెను ఇదే ఆదేశము కొన్ని ప్రత్యేక సంఘటనల కొరకు గలదు కానీ ఇంట్లో ఉన్నప్పుడు బురక ధరించవలసిన అవసరం లేదు కావున బురకా అనేది ఇంటి నుండి బయటకి వెళ్ళినప్పుడు పాటించవలసిన ఆదేశము కావున ఈ సందర్భములలో ఎప్పుడెప్పుడు పరదా అనగా బురకా ధరించవలనో ఎప్పుడెప్పుడు అవసరము లేదో ఇందులో వివరించబడెను ఇంకా వారిట్ల నీరి తోరయతి ఇంజీల్లో గానీ ఈ యొక్క ఆదేశములను మనము పోల్చి చూసినట్లయితే అక్కడ తాత్కాలికమైన అవసరాల కొరకు వేరే ఆదేశములు లేవు మహాప్రవక్త సల్లల్లాహలే వసల్లం ఏ శాసనము పుస్తకమును తీసుకొని వచ్చినారో అందులో శాశ్వతమైన ఎల్లప్పటికీ కొనసాగే శాసనము గలదు కావున వాంటిలో నుండియే ఈ విషయములు తెలపడం జరుగుతుంది కావున పవిత్ర కురాన్ ఒక సంపూర్ణ గ్రంథముతో పాటు ఒక శాశ్వతమైన చట్టమును మనకు అందిస్తుంది అదే తౌరయత్ గానీ ఇంజీల్ కానీ ఖురానే షరీఫ్కు ఎలాంటి పోలిక లేనటువంటి బోధన కలిగి ఉన్నది పవిత్ర కురాన్లోని ఏ విషయము కూడా ఎన్నటికీ రద్దు అయ్యే అవకాశం లేదు ఎందుకనగా ఇది శాశ్వతమైన చట్టము కావున పవిత్ర ఖురాన్ ప్రాముఖ్యత గురించి పవిత్ర ఖురాన్ కొన్ని మార్గదర్శనములు కొన్ని పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి చాలా గొప్ప బోధన ఇది ప్రతి కాలములో ఉపయోగపడుతుంది విమర్శించేవారు ఉదాహరణకు పురుకా గురించి విమర్శిస్తారు దీని గురించి ఈ కాలములో ఇది అవసరము లేదని విమర్శకులు అంటారు కొన్నిసార్లు మన అమ్మాయిలు కూడా ప్రభావితమవుతాయి వారు కూడా స్వయంగా ఈ విషయమును అంగీకరిస్తారు దీని గురించి వీరు పెద్ద పెద్ద వ్యాసములు కూడా వ్రాస్తుంటారు కావున ఇప్పుడు స్త్రీల సంస్థలు అల్లరి చేయడం మొదలుపెట్టినాయి పత్రికలలో కూడా వ్రాయడం మొదలుపెట్టారు కొన్నిసార్లు స్త్రీ పురుషులు పరస్పరం కలిసి ఉంటారు దీనివలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి ఇప్పుడు కొందరు ఈ విషయమును ఆలోచిస్తున్నారు స్త్రీలకు పురుషులకు విడివిడిగా ఏర్పాట్లు కావాలనని కూడా వారు అంటున్నారు ఇంకా పవిత్ర కురాన్ శాశ్వత శాసనమని తెలుపుతూ ఇట్లు వారు అలెస్సలాం తెలిపిరి ఈ విషయమును కూడా మీరు హృదయపూర్వకంగా వినండి నా అవతరణ ముఖ్య ఉద్దేశము ఏమిటి నేను ఎందుకొరకు వచ్చినాను నేను ఇస్లాంను మరల స్థాపించుటకు ఇస్లాంకు సహకరించుటకు మాత్రమే వచ్చినాను దీని అర్థము నేను ఏదో మరొక కొత్త శాసనము తీసుకొచ్చినానని లేదా కొత్త ఆదేశములను తీసుకొచ్చినాని లేదా కొత్త గ్రంథమును నేను ప్రవేశపెట్టుతున్నాననే కాదు వాస్తవానికిది పూర్తిగా విరుద్ధం కావున ఎవరైనా ఈ విధంగా ఆలోచించినట్లయితే అతడు నా దృష్టిలో పూర్తిగా దుర్మార్గుడు ధర్మహీనుడు మహాప్రవక్త సల్లల్లావలేసల్లం మీద అవతరించిన శాసనము ప్రవక్తృత్వము అంతమైపోయినది అది చివరిది ఇక ఎలాంటి కొత్త శాసనము వచ్చే అవకాశము లేదు పవిత్ర ఖురాన్ అన్ని గ్రంథములకు ఉత్తమ గ్రంథము చివరి గ్రంథము ఇందులో ఇప్పుడు ఒక్క అక్షరం గాని లేదా ఒక్క చుక్కగాని అటు ఇటు అయ్యే అవకాశం లేదు వాస్తవానికి మహాప్రవక్త సల్లల్లాహు అలేసల్లం శుభములు అనుగ్రహములు పవిత్ర కురాన్ యొక్క బోధన మార్గదర్శన లాభములు ఫలములు ఎన్నటికీ అంతము కావు ప్రతి కాలములో అవి తాజాగా ఉన్నాయి ఆ యొక్క శుభములు ఆ యొక్క అనుగ్రహముల నిదర్శనము కొరకు నిరూపణ కొరకు అల్లహతాల నన్ను నిలబెట్టెను అనగా పవిత్ర ఖురాన్ బోధనను ప్రతి ఒక్కరూ అర్థము చేసుకోలేరు కొన్ని విషయములు వివరించవలసిన అవసరం ఉంటుంది కొన్ని విషయములు ప్రస్తావించవలసిన అవసరం ఉంటుంది వాటిని తెలుపుటకు అల్లహతాల ఈ చివరి కాలములో మహా ప్రవక్త సల్లల్లాహు అసల్లం దానుసునిగా నన్ను పంపినాడు ఇంకా వారిట్లనరి పవిత్ర ఖురాన్ ఒక మహిమ అది మొదటి నుండి సాటి లేనిదే చివరి వరకు కూడా సాటి లేనిదిగా ఉండును దాని వంటి గ్రంథం ఇంతకు ముందు రాలేదు తర్వాత కూడా వచ్చే అవకాశము లేనేలేదు దాని యొక్క శుభములు అనుగ్రహములు ఎల్లప్పుడూ కొనసాగుతాయి ప్రతి కాలములో ప్రత్యేకంగా కనిపిస్తాయి ఒక ప్రకాశిస్తున్నటువంటి వృక్షముగా అది ఉండును మహాప్రవక్త సల్లల్లాహులే సల్లం కాలముతో పాటు ఎల్లా కాలము అది ప్రకాశిస్తూ ఉండును ప్రతి వ్యక్తి యొక్క వాక్యము దీనిని గుర్తుంచుకోవలసిన ఉన్నది కావున ఇంతటి గొప్ప శాసనము అల్లహతాలా దైవవాణి ద్వారా అవతరించను సాధారణ వ్యక్తి తన జ్ఞానము ప్రకారము మాట్లాడుతాడు అల్లాహతాలా దైవవాణి ప్రకారము వేరే మాట్లాడుతాడు ఏ వ్యక్తికైతే ఈ యొక్క దైవవాణి అందుతుందో అతని యొక్క ధైర్యము రెట్టింపవుతుంది అతని యొక్క మాటలు చాలా ఉత్తమంగా ఉంటాయి ఇక్కడ కూడా గుర్తుంచుకోవలసిన అవసరం ఏమనగా సువార్తవానికి కూడా వివిధ ప్రమాణాలు కలిగి ఉండును అల్ల సందేశముకు కూడా కొన్ని ప్రమాణాలు గలవు ఇంకా ఇట్లనరి మహాప్రవక్త వసల్లం ధైర్యము సాహసము వారి యొక్క ప్రతిభ ఎక్కువ ఉన్నందున వారిపై అవతరించిన శాసనము కూడా చాలా గొప్ప శాసనము కలదు గొప్ప స్థాయి కలిగినటువంటి శాసనము మరొక వ్యక్తి అటువంటి ధైర్యము కానీ అటువంటి ప్రతిభ కానీ కలిగి లేడు ఇంకా ఇట్లనేది పవిత్ర కురాన్ యొక్క బోధన పవిత్ర కురాన్ యొక్క బోధన చాలా విశాలమైనది ప్రళయ దినము వరకు ఇది మార్పు చెందని చట్టము ప్రతి జాతి ప్రతి సమయములో అల్లా తాలా దీనిని మార్గదర్శనముగా చేసెను మిన్ షయిన్ ఇల్లా ఇందనా ఖజాయినుహు వమాను నజిలుహు ఇల్లా బికదరి మాలు అనగా మేము ప్రతి కాలములో అవసరాన్ని బట్టి దీని యొక్క జ్ఞానముల నిధిని మేము బహిర్గతపరుస్తామని అల్లహతాలా తెలిపెను ఇంకా ఇట్లనేది ఇంజీల్ అవసరము ఆ కాలము వరకే ఉండెను ఇంజీల్ సారాంశము ఒక్క పంక్తిలో ఒక్క పుటలో మనము వ్రాయవచ్చును కానీ పవిత్ర ఖురాన్ అవసరాలు అన్ని కాలాల సవరణ అని తెలుపబడెను ప్రతి కాలములో ఇది సంస్కరించబడును ఇది సంస్కరణకు ఉపయోగపడును పవిత్ర ఖురాన్ ముఖ్య ఉద్దేశం ఏమనగా మానవుణ్ణి మృగ జంతువు నుండి మానవునిగా మార్చుట మానవ నాగరికతను అతనికి నేర్పుట ధర్మమును పాటించునట్లు చేయుట శాసనమును పాటించుటట్లు చేయుట శాసన హద్దులు ఆదేశములను అతడు పాటించేటట్లు అతన్ని తీర్చిదిద్దుట అతని ముఖములో అల్లాతలా కనిపించునట్లు చేయుట కాని వాస్తవానికి ఇవి చాలా సంక్షిప్త పదాలు మాత్రమే వీటి యొక్క శాఖలు వేలాది శాఖలు ఉన్నాయి ఎందుకనగా యూదులు గాని అలాగే నాస్తికులు గాని అలాగే అగ్నిని పూజించేవారు గాని వివిధ జాతులలో ఈ యొక్క కాంతి స్ఫూర్తి పనిచేస్తున్నది అందుకే మహాప్రవక్త వసల్లం అల్లాహ్ తాలా ఆదేశముతో వారికి విద్య అనుసంగబడెను వారు దీనికి అనుగుణంగా అందరిని సంబోధించినారు కుల్ యా అయ్యు హాసు ఇన్ని రసూలుల్లాహి ఇలేకుం జమియా అనగా తెలుపుము ఓ మానవులారా నేను మీ అందరి కొరకు అల్లాహ ప్రవక్తగా పంపించబడ్డాను అందుకే పవిత్ర కురాన్ బోధనలు కూడా చాలా శ్రేష్టమైనగా ఉండుట ప్రతి కాలము అవసరము ప్రకారం ఉండుట అన్ని నిదర్శనములను బహిర్గతపరచుట ఆకాశము నుండి వివిధ కాలములలో వివిధ ప్రవక్తల ద్వారా ఈ భూవాసులకు అవతరించబడినటువంటి విద్యలన్నీ అనగా పాత విషయములన్నీ పరిస్థితుల ప్రకారం అవతరించినవన్నిటిని పవిత్ర ఖురాన్ ప్రస్తావించినది పవిత్ర ను దృష్టిలో ఉంచుకొని ప్రతి మానవుడు ఏ జాతికి చెందినను ఏ దేశానికి చెందినను ఏ కాలమునకు చెందినను మార్గదర్శనము పొందవచ్చును కానీ ఇంజీల్ దృష్టిలో మాత్రం కేవలం ఒక ప్రత్యేక జాతి ఉండెను అందుకే మసీ అలిస్లాం పదే పదే ఇట్లనిరి ఇస్రాయిల్ సంతతి జాతులు తప్పిపోయినవి వాటిని అన్వేషించుటకు నేను వచ్చినాను మహాప్రవక్త సల్లల్లాహలేసల్లం అల్లహతాలా ఆదేశముతో ఇట్లు ప్రకటించిరి నేను మొత్తం ప్రపంచాని కొరకు అల్లతాలా ప్రవక్తను ఈ విషయమునకు సాక్ష్యం ఏమిటి పవిత్ర ఖురాన్ అన్ని జాతులకు తన్మార్గముగా పంపబడెను పాత జాతుల కొరకు కూడా వాటి పరిస్థితులకు అనుగుణంగా వాటిని కూడా సమకూర్చుకొని కొత్తగా వచ్చేటువంటి వారికి కూడా ఇందులో ఆదేశములు గలవు కావున ఇది శాశ్వతమైనటువంటి శాసనము దీనిని విడిచిపెట్టి మరొక శాసనము లేదు మహాప్రవక్త సల్లల్లాహలూ సల్లంపై ఇది అవతరించినది ఖురాన్ అన్ని బోధనల నిధి అని తెలుపుతూ వారిట్లు తెలిపిరి ఖురాన్ వివేకము శాశ్వత శాసనము అన్ని బోధనల నిధి కురాన్ మొదటి మహిమ ఏమనగా ఇందులో అత్యద్భుతమైనటువంటి బోధనగలదు రెండవ అద్భుతము ఏమనగా పవిత్ర లో అద్భుతమైనటువంటి భవిష్యవాణీలు గలవు మనము అధ్యాయము ఫాతిహా చూసినను తెహరీం అధ్యాయము చూసినను నూర్ అధ్యాయము చూసినను ఇందులో గొప్ప భవిష్యవాణీలు గలవు మహాప్రవక్త వసల్లం మక్కాలోని జీవితము అన్ని భవిష్యవాణీలతో నిండి ఉన్నది వారిపై మనము ఎటువంటి విధంగాను ఆలోచించినను అల్లా భయపడుతూ ఒక వివేకవంతుడు ఆలోచించినట్లయితే అతనికి తెలుసును ఇందులో మహాప్రవక్త సల్లంకు ఎన్ని గొప్ప భవిష్యవాణీలు లభించినవో కావున అప్పుడు మొత్తం జాతి వారికి సల్లల్లాహులేసల్లంకు వ్యతిరేకంగా ఉండెను ఏ ఒక్కరు కూడా సానుభూతి పరులు లేకుండే లేదా మిత్రుడు లేకుండే అందుకే ఇట్లు తెలపబడెను సయూహ్జముల్ జమౌ వయువల్లు నద్దుబుర్ ఇది చిన్న విషయము కావచ్చును అనగా వారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సమూహములన్నీ ఓడించబడును అవి పారిపోవును దీని అర్థము ఏమనగా ఏ చిన్న విషయమైనా కానీ అన్ని విషయములను దృష్టిలో ఉంచుకొని మనము చూసినట్లయితే ఇందులో ఒక స్పష్టమైనటువంటి తీర్పు వెలువడబడెను అనగా ఆ జాతులు అంతమైపోవును ఆ జాతులు ఓటమికి పాలవును వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మహాప్రవక్త సల్లల్లాహలెవసల్లంకు తన విజయము గురించి శత్రువుల అవమానము గురించి శత్రువుల విఫలము గురించి భవిష్యవాణీలు అందుతుండెను తుదకు అలాగే సంభవించినది ఈ భవిష్యవాణి కూడా పవిత్ర కురాన్లో గడదు అనగా తాలా మక్కాలోనే వారికి ఇది అందించెను ఆరంభ కాలములలో వారు ఎంతో బలహీనంగా ఉండిరి మక్కా జీవితములో వారు ఈ యొక్క భవిష్యవాణి పూర్తి ఎలా అవుతుందని ఆలోచించేవారు వాస్తవానికి అహజాబ్ యుద్ధములో మనము సాధారణంగా చూసినట్లయితే ఇదే విషయము జరిగినది అక్కడ అవిశ్వాసుల ఒక పెద్ద సైన్యము ముస్లిములను ఓడించడానికి వచ్చినది కానీ వారు అక్కడ నుంచి పారిపోయినారు పదమూడు వందల సంవత్సరాల తర్వాత స్థాపించబడినటువంటి ఈ యొక్క సంస్థ దీని ఇప్పుడు ప్రస్తుతం దీని యొక్క లక్షణములు గుర్తులు ఆ యొక్క భవిష్యవాణిలో చాలా గొప్పగా పూర్తయినవని తెలుపుటకు ఒక ఉదాహరణ అనగా మౌద్ అలీస్లాం కాలము గురించి కూడా అప్పుడే గొప్ప భవిష్యవాణీలు తెలుపబడెను కొన్నిటిని నేను ఇంతకుముందే ప్రస్తావించినాను గత హుద్బాలో ఇప్పుడు కూడా అవి చాలా గొప్పగా పూర్తి అవుతున్నవి ఇట్లనిరి మసీ అనగా ఈసా భవిష్యవాణీలు ఈ యొక్క గ్రంథపు భవిష్యవాణీలను ఎన్నడూ ఓడించలేవు వీటికి ఎన్నడూ పోటీగా నిలవలేవు పవిత్ర ఖురాన్ విశిష్టతలను తెలుపుతూ వారిట్లనిరి పవిత్ర ఖురాన్ ప్రతి ఆదేశములో వివేకము గలదని తెలిపిరి పవిత్ర ఖురాన్ యొక్క విశిష్టత ఏమిటనగా దీనిలోని ప్రతి ఆదేశములో సంస్కరణకు ఉద్దేశించబడినటువంటి విషయములు చాలా స్పష్టముగా తెలుపబడినవి అనగా ఉద్దేశములు సవరణలతో ఇది నిండి ఉన్నది పవిత్ర ఖురాన్లో పదే పదే ఇట్లు ఆదేశము గలదు మీరు వివేకముతో ఆలోచించండి గమనించి ఆలోచించండి విశ్వాసమునుతో మీరు ఉపయోగించండి అనగా ఆలోచనతో సద్బుద్ధితో మీరు వ్యవహరించండి మీరు విశ్వాసముతో చూడండి విశ్వాసము కూడా చాలా తప్పనిసరి పవిత్ర ఖురాన్ ఇతర గ్రంథములలో ముఖ్యమైనటువంటి భేదం ఇదే ఏ పుస్తకము కూడా తన బోధనను వివేకముతోగాని ఆలోచనతో గాని అవగాహనతో గాని కొత్తగా చూపుటకు సాహసించలేదు వారు ఇంజీల్ గురించి ఇట్లు ఉదాహరణ తెలిపినారు ఇంజీల్లో తెలిపినటువంటి విషయములను కొందరు సానుభూతి పరులు చాలా వివేకముతో కూడినటువంటివని అంటుంటారు ఎంతో చలాకితనముతో అలా మాట్లాడుతుంటారు కొన్ని విషయములను వారు తమ విశ్వాసములో చేర్చుకున్నారు తస్లీస్ గాని అనగా ముగ్గురు దేవుళ్ళు అని లేదా కఫారా గాని అనగా మానవుల రక్షణ కొరకు విమోచనము కొరకు మోక్షము కొరకు ఈసా అలే సలాం శిల్వపై ప్రాణాలు వదినారని తెలుపుతుంటారు కానీ వీటి యొక్క నిజమైన తత్వము వారికి తెలియదు ఈ విషయమును వారు లోతుగా ఆలోచించలేదు వారు ఆలోచించినట్లయితే ఈ విషయమును వారు తెలిపేవారు కాదు దీనికి వ్యతిరేకంగా పవిత్ర ఖురాన్ బోధన ఇట్లు గలదు ఇన్నఫీ హల్కిస్తమా అర్జి వహ్లా ఫిల్లైలి వన్న హారి లయాల్ బాబ్ అల్లీన యజ్కురూనల్లా అనగా ఆకాశము సృష్టించుట భూమిని సృష్టించుట అలాగే రాత్రింబవళ్ళు పోవుట గురించి ఒక వివేకవంతుడు ఆలోచించినట్లయితే అతనికి చాలా స్పష్టమైన విషయములు తెలియను ఈ విషయము వైపే ఇస్లాం ధర్మము ఆహ్వానిస్తుంది ఈ సూక్తులు ఎంత స్పష్టముగా వివేకమును వివేకవంతులు ఆలోచించాలని తమ సద్బుద్ధిని వినియోగించాలని గ్రహించవలనని తెలుపబడెను ఇంకా ఇట్లనేది పవిత్ర ఖురాన్ ఒక భద్రమైనటువంటి గ్రంథము పవిత్ర ఖురాన్ ఇట్లు సాక్ష్యం ఇస్తుంది ఇందులో ఉన్నటువంటి శాసనము ప్రకృతికి అనుగుణంగా ఉన్నది తాలా ఇట్లు నొడువెను ఇన్నహు లకు ఆనున్ కరీం ఫి కితాబి మక్నూన్ లా ఇల్ ఇల్లల్ ముతహరూన్ నిశ్చయముగా ఈ పవిత్ర ఖురాన్ ఒక గౌరవప్రదమైన పవిత్ర ఖురాన్ ఇది రహస్యముగా ఉన్నటువంటి గ్రంథము అనగా భద్రమైనటువంటి గ్రంథము దీనిని అపవిత్రులు ముట్టుకోలేరు ఇట్లాంటిది ఈ గ్రంథము మొత్తం అల్లహతాల తరపున ఒక గట్టి పెట్టెలో భద్రముగా ఉన్నది దీని అర్థము ఏమనగా పవిత్ర ఖురాన్ ఒక దాగి ఉన్నటువంటి గ్రంథము ఇది కాగితముల వరకే పరిమితము కాదు ఇది దాగి ఉన్నటువంటి గ్రంథము ఇది వాస్తవానికి సహజత్వానికి అనుగుణమైనటువంటి గ్రంథము అనగా పవిత్ర కురాన్ మొత్తం దాని యొక్క బోధన ఈ యొక్క ప్రకృతికి అనుగుణంగా సాక్ష్యమిస్తున్నది ప్రతి ఒక్క చిన్న చిన్న విషయమును ఇది ప్రజల అవసరాలకు అనుగుణంగా తెలుపుతుంది దీని యొక్క బోధన దీని యొక్క శుభములు కథల పరిమితం కాదు అవి అంతమైపోలేవు వాస్తవానికి దీనిని అర్థము చేసుకుని ఆచరించిన వారు అల్లా తాలా యొక్క శుభములను పొందును కాని గుర్తుంచుకోవలసిన విషయం ఏమనగా దీని యొక్క రహస్యములు జ్ఞానములు పవిత్ర ప్రజలకు మాత్రమే లభిస్తాయి ఇందుకు ప్రజలు పవిత్ర వ్యక్తుల సత్సంగమును ఉపయోగించుకోవలసిన అవసరం ఉంటుంది వారితో లబ్ధి పొందవలసిన అవసరం ఉంటుంది ఈ కాలంలో హజరత్ మసీహ మౌద్ అలే సలాతు వస్తలాం గారే మనకు దీని యొక్క విద్యను అందించినారు వారితోనే మనము దీనిని అర్థము చేసుకుని దీని యొక్క శుభములను అనుగ్రహములను పొందవచ్చును ఇట్లనిరి ఈ యొక్క విశ్లేషణలు మొత్తం హజరత్ మసీహ మౌద్ అలే సలాతు వసలాం జమాతు అహ్మదియాలో సాహిత్య రూపములో ఉన్నావి పవిత్ర ఖురాన్ పేరు జికర్ అని ఎందుకు పెట్టబడినది ఈ విషయమును తెలుపుతూ హజరత్ మసీహె మౌద్ అలే సలాతు వస్సలాం ఇట్లనిరి పవిత్ర ఖురాన్ పేరు జికర్ అని పెట్టబడెను ఎందుకనగా ఇది మానవుని లోపలి శాసనమును గుర్తు చేస్తూ ఉంటుంది ఇంకా ఇట్లనరి పవిత్ర ఖురాన్ ఏదో కృత విద్యను తీసుకొని రాలేదు మానవుని లోపల ఉన్నటువంటి శాసనమును ఇది గుర్తు చేస్తూ ఉంటుంది మానవుని లోపల వివిధ శక్తులు ఉన్నాయి అతనిలో మృదుతనముగాని త్యాగముగాని ధైర్యముగాని దౌర్జన్యముగాని కోపముగాని కొద్దిలో సర్దిద్దుకును గుణములు ఉన్నాయి ఇవన్నీ సహజ రూపములో అంతరములో ఉన్నావి వాటిని పవిత్ర ఖురాన్ గుర్తు చేస్తూ ఉంటుంది అందుకే ఫి కితాబిమ్మక్నూన్ అనగా ఇది ఒక దాగి ఉన్న పుస్తకము అని అనబడెను దీనిని ఎవరు చూడలేదు కాని అది ప్రతి ఒక్క విషయమును గుర్తు చేస్తుంటుంది ఇదే విషయమును మనము చూసినట్లయితే పవిత్ర ఖురాన్ను చదవలను మానవుని యొక్క సహజ శక్తులను పవిత్ర ఖురాన్ బయటకి తీస్తుంది వాటిని ఎలా ఉపయోగించాలో మార్గదర్శనము చేస్తుంది ఈ యొక్క నిజమైన ప్రకృతిని మనము ప్రస్తుతం మానవుని రూపములో మానవులు దాని నుండి దూరం అవుతున్నారని మనము చూస్తున్నాము పవిత్ర ఖురాన దాన్ని పదే పదే గుర్తు చేసుకుంటుంది ఎవరైతే దాని నుండి దూరము పోతున్నారో ఈ కాలములో వారు అటువంటి వారు కొన్ని చెడు అలవాట్లలో నిమగ్నమైపోతున్నారు సహజమునకు ప్రకృతికి విరుద్ధమైనటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు తద్వారా మానవుడు తన్మార్గము నుండి దూరము పోతున్నాడు అల్లహతాళా ఇట్లు నుడను పవిత్ర కురాన్ను మీరు గ్రహించండి దానిని ఆచరించండి మానవ సహజ శక్తుల ఉత్తమ స్థాయికి అది తీసుకెళ్ళును ఈ విషయమును మనము గమనించవలసిన అవసరం ఉన్నది ఈ కోణములో మనము పవిత్ర కురాన్ను చదవలసిన అవసరం ఉన్నది అర్థము చేసుకోవలసిన అవసరం ఉన్నది కేవలం స్వతంత్రము పేరుట మనము పిల్లలకు పెద్దలకు దుష్టత్వములలో నిమగ్నము కావాలని విషము ఇవ్వడం జరుగుతుంది వాటి నుండి మనము దూరం ఉండవలను చాలా తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తుంటారు పిల్లలు బయట నేర్చుకుని వచ్చినవి అనగా పాఠశాల నుండి నేర్చుకుని వట్టిన వాటికి మనం ఎలా సమాధానం ఇవ్వగలను కావున మనం ఆలోచించినట్లయితే ఈ యొక్క విశ్లేషణను చదివినట్లయితే జమాతు యొక్క సాహిత్యమును చదివినట్లయితే పవిత్ర కురాన్ యొక్క ఆదేశముల ఆధారంగా మనము పిల్లలకు అనగా తల్లిదండ్రులు సరియైన సమాధానాలు ఇవ్వగలరు ఇంకా ఇట్లనే ఇదే విధంగా ఈ పుస్తకము పేరు అనగా గ్రంథము పేరు జిక్ పెట్టబడెను ఎందుకనగా అది పదే పదే చదవబడును మానవుని లోపల ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి శక్తులను ఇవి ప్రకాశింపజేయను ఆకాశ కాంతి మానవునికి అందించబడును మానవునికి గుర్తు చేయబడును అల్లతలా పవిత్ర కురాన్ను స్వయముగా పంపి ఒక ఆధ్యాత్మిక మహిమగా చూపెను పదే పదే దీన్ని చదవండి మీకు గుర్తు వస్తూ ఉండును తద్వారా మానవుడు ఈ యొక్క రహస్యములు విజ్ఞానములు ఆధ్యాత్మిక మహిమలను తెలుసుకోగలడు కానీ విచారం ఏమనగా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అనగా పవిత్ర ఖురాన్ హుల్లిల్ ముత్తఖీన్ తన్మార్గులకు మార్గదర్శనముగా వచ్చినది దీనిని కేవలం కొన్ని కథల గ్రంథముగా భావించడం జరుగుతున్నది దీని పట్ల నిర్లక్ష్యము వహించడం జరుగుతున్నది కొందరు స్వార్థపరులు అరబ్ యొక్క అన్యారాధకులు దీనిని అసాతీరుల్ అవ్వలీన్ అని కూడా అన్నారు ఇంకా ఇట్లనరి ఆ కాలంలో మహాప్రవక్త వసల్లం అవతరణ మరియు పవిత్ర ఖురాన్ అవతరించను అవి పవిత్ర ఖురాన్ ప్రపంచంలో లేనటువంటి నిజమైన సత్యములను గుర్తు చేయించుటకు వచ్చెను కాని ఇప్పుడు ఈ కాలములో మహాప్రవక్త సల్లల్లాహసలం భవిష్యవాణి పూర్తి అయ్యే అవకాశము ఉన్నది పవిత్ర ఖురాన్ను చదువుతారు కానీ అది వారి మనసులోకి దిగదు మనం ఇప్పుడు అదే చూస్తున్నాము అనేక మంది పవిత్ర చదివే అటువంటి చదువుపరులు ఉన్నారు కారీలు ఉన్నారు కానీ ఆచరణ మాత్రం శూన్యం అందుకే ఇట్లనెను మీరు స్వయంగా మీ కండ్లారా చూస్తున్నారు పవిత్ర ఖురాన్ ఎంత మధురమైన స్వరముతో చదువుతూ ఉంటారు కానీ అది వారి యొక్క హృదయములోకి దిగదు ఆచరణ లేనేలేదు ఇదే విధంగా పవిత్ర ఖురాన్ రెండవ పేరు జికర్ అని పెట్టబడెను కాలములో మానవుని లోపలో దాగి ఉన్నటువంటి లేదా నిర్లక్ష్యముకు గురవుతున్నటువంటి సత్యములను అలవాట్లను అతనికి గుర్తు చేయడానికి పవిత్ర ఖురాన్ వచ్చెను కావున ఈ యొక్క గట్టి వాగ్దానము ఇన్నా లహూ లహాఫిజూన్ అనగా ఈ కాలములో మేమే దీనిని రక్షించదం అని తెలిపెను ఆకాశము నుండి ఒక ఉపాధ్యాయుడు ఆఖరిన మినుహుం లమ్మా ఎల్హకు బిహీమ్కు అనుగుణంగా వచ్చెను అతడే ఈ వాగ్దత్త మసీహోద్ కావున అతడే మీలో ఇప్పుడు మాట్లాడుతున్నాడు వారు తనను గురించి తెలుపుతున్నారు బహుశా ముస్లిములు ఆలోచించినచో బాగుండును ఏ వ్యక్తిని అల్లా తాలా పంపినాడో అతన్ని మాటను వినవలను తమ యొక్క లోపలి స్థితిని పరిశీలించవలను ఇది కాలపు అవసరము ముస్లింల సాధారణ పరిస్థితులను చూడండి కేవలం బాహ్య తీర్పుల వరకు పరిమితమై ఇస్లాంను అపనిందకు గురిచేయుటకు ప్రయత్నిస్తున్నారు పవిత్ర ఖురాన్ వాస్తవమును మీరు గ్రహించండి ఏది ఏమైనప్పటికీ అహ్మదీయులైన మనము కూడా ఎల్ల కాలము ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం ఉన్నది మనం ఎంతవరకు పవిత్ర ఖురాన్ బోధనను అర్థము చేసుకున్నాము దానిని ఆచరించుటకు ప్రయత్నిస్తున్నామో చూడవలను పవిత్ర ఖురాన్ సత్యమైనటువంటి విద్యలను అందిస్తున్నదని తెలుపుతూ వారు ఇట్లని అల్లా తాలా ఏ విధంగానైతే ఆలోచిస్తున్నాడో ప్రజలలో ఈ యొక్క విద్యల కాంతి ఏర్పడవలను కేవలం భయము మాత్రమే కాదు జ్ఞానముల కాంతి కూడా ఏర్పడవలను తద్వారా వారికి విజ్ఞానము తెలియను విజ్ఞానములో వారు ముందంజ వేయగలరు కావున విజ్ఞానము కలగవలసిన అవసరం ఉన్నది విశాలంగా ఆలోచించవలసిన అవసరం ఉన్నది సత్యమైన బోధనల వాస్తవమును తెలుసుకున్నటకు ఒక భక్తి లోపల ఏర్పడవలసిన అవసరం ఉన్నది మరోవైపు ఈ విద్యల వలన ఆ యొక్క భక్తి కూడా ఏర్పడును ఒక విశ్వాసి ఆలోచించినప్పుడు గ్రహించినప్పుడు పవిత్ర ఖురాన్ గురించి కూడా ఆలోచించవలను గ్రహించవలను ఈ యొక్క విద్యలను పొందవలను ఈ యొక్క ప్రాపంచిక విద్యలను కూడా పొందవలను వాటిని పవిత్ర ఖురాన్తో పోల్చి చూడవలను తద్వారా జ్ఞానము ఏర్పడును అల్లహతాలా భయము కూడా ఏర్పడును భక్తి కూడా ఏర్పడును ఇట్లనది కొందరు దురదృష్టవంతులు ఈ యొక్క ప్రాపంచిక విద్యలలో నిమగ్నమైపోయి మరణించే అంతవరకు అల్లతాలా యొక్క ఉనికి గురించే అనుమానంలో ఉంటారు కొందరు మాత్రం ఈ యొక్క అల్లతాలా తీర్పులను నమ్ముతారు కానీ ఈ విద్యల నుండి మాత్రం వారు పూర్తిగా దూరమైపోతున్నారు ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాపంచిక విద్యల పేరున కొత్త విద్యల పేరున అల్లహతాలాను మర్చిపోయినారు లేదా అల్లహతాలా యొక్క నామమున ఈ యొక్క విద్యలతో భయపడిపోయినారు వాటిని అనగా అల్లాహను వదిలిపెట్టడం జరిగింది ఇది తప్పు ఇంకా ఇట్లనేది పవిత్ర ఖురాన్ రెండు రకాల విద్యలను అందించింది ఒకటి సంపూర్ణమైనది పవిత్ర కురాన్ సత్యమైన విద్యలను ప్రపంచానికి తెలియజేయడం కొరకు అవతరించినది అందుకే మానవుడు దానివైపు దృష్టి సారించవలను తద్వారా భక్తి శ్రద్ధలు ఏర్పడును తాలా జ్ఞానములో ఎంతవరకైతే అభివృద్ధి చెందుతారో అదే విధంగా అదే స్థాయిలో అల్లా తాలా వైభవము అల్లా తాలా పట్ల ప్రేమ పెరుగుతూ పోవును మానవులు ఈ యొక్క ప్రకృతి చట్టముకు అనుగుణంగా అల్లహతాల యొక్క ఉనికిని నమ్మవలను అతని పట్ల భరోసా కల్పించుకోవలను అతని యొక్క ఆదేశమునకు ఇష్టమునకు అనుగుణంగా మనము రాజీ పడవలను అప్పుడే నిజమైన మనశ్శాంతి నిజమైన తృప్తి కలుగుతుంది అది మోక్షమునకు దారితీయును ఇంకా ఇట్లనరి అల్లహతాలా నిజమైన విద్యలకు చెలిమగా పవిత్ర ఖురాన్ను ఈ యొక్క జాతికి అందించెను ఎవరైతే దీని యొక్క విద్యలు విజ్ఞానములను పొందుతాడో అనగా పవిత్ర కురాన్లో ప్రస్తావించబడినటువంటి వాటిని అతడు నిజమైన నిష్ఠాపరత భక్తిని పొందును అతనికి తెలియను సందేశహరుల అనగా ఇస్రాయెల్ సంతతి సందేశహరుల ఉదాహరణ ఇవ్వబడను వాస్తవానికి నిజమైన విషయం ఏమనగా ఎవరికైతే ఈ యొక్క ఆయుధము లభించునో దానితో అతను పని తీసుకునిచోది అతని తప్పు అగును కాని ఆయుధము తప్పు కాదు ఇదే విధంగా ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడినది ముస్లిముల వద్ద పవిత్ర ఖురాన్ ఉన్నది ఇది సాటిలేని వరము దీని ద్వారా దుర్మార్గము నుండి మోక్షము పొందవచ్చును ప్రతి అంధకారము నుండి బయటకి రావచ్చును కాని వీరు దానిని విడిచిపెట్టినారు దాని యొక్క పవిత్ర బోధనలను లెక్కించడం లేదు తద్వారా ఇస్లాం నుండి పూర్తిగా దూరమైపోతున్నారు ఇలాగే హజత్ మసీహ మహుద్ సలాతు వలాం మరో చోట ఇట్లనేది పవిత్ర ఖురాన్ చాలా గొప్ప బోధనను అందించెను దానిని విడిచిపెట్టి ఇప్పుడు ముస్లిములు నామ మాత్రముగా మిగిలిపోయినారు సోషల్ మీడియా మీద కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు లేదా క్లిప్స్ వస్తూ ఉంటాయి వివిధ సందర్భములలో వాటి ద్వారా మనకు కొన్ని విషయములు తెలుస్తాయి ఇంటర్వ్యూ జరుగుతుంటాయి కొందరివి ఇస్లాం ప్రాథమిక విద్య చరిత్ర ప్రజలకు తెలియనే తెలియదని స్పష్టమవుతుంది ఒక మౌల్వీ అనగానే అల్లాహ్ ప్రవక్త గౌరవం పేరున లేదా పవిత్ర ఖురాన్ పేరున లేదా అనుచరుల పేరున అహ్మదీయ జమాత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటారు నష్టము కలిగించుటకు ప్రయత్నిస్తుంటారు బంగ్లాదేశ్ నుండి నాకు ఒకరు ఇట్లు వ్రాసినారు ఆ సమూహము ర్యాలీ వచ్చినప్పుడు దాడి జరిగినప్పుడు అందులో ఒక బాలుడు రాయి తీసుకొని విసురుతుండెను బహుశా అతనితో మన ఒక అహ్మది ఇట్లనెను నువ్వు ఏమి చేస్తున్నావు ఇది ఖురాన్లో వ్రాసి ఉన్నదా ఇది ఇస్లాం బోధన చెప్పు ఎక్కడ ఇలా ఉన్నది మేము కలిమా చదివేవారము అని అన్నప్పుడు అతడు వెంటనే రాయి కింద పడేశను కావున మౌల్వీలు రెచ్చగొట్టినప్పుడు వారికి అనుగుణంగా వీరు ఇలా ఉప్పొంగిపోతూ ఉంటారు అల్లాతాలా యొక్క దృష్టుల నుండి అల్లాతాలా ఈ దుష్టుల నష్టము నుండి మనల్ని రక్షించుగాక మనము ఈ రమజాన్లో కూడా తర్వాత కూడా పవిత్ర కురాన్ను అర్థము చేసుకున్నటకు నేర్చుకున్నటకు ఆచరించుటకు అనుగ్రహము పొందువారా మగ్దుముగాక అల్లా తాలా మనందరికీ ఈ యొక్క ప్రాపంచిక మలినముల నుండి రక్షించుగాక రమజాన్లో ద్వాల వైపు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి ఇంతకు ముందు కూడా నేను చెప్పినాను అల్లా తాలా ప్రతి చోట ప్రతి అహ్మదీని ప్రతి నష్టం నుండి రక్షించుగాక అల్లా తాలా దృష్టిలో సంస్కరణకు నోచుకొని వ్యతిరేకులకు అల్లా తాలా గుణపాఠము తెలుపుగాక తద్వారా అల్లహతాల ఆదేశములను మనము పాటించువార మగ్దుము ప్రపంచము కొరకు కూడా సాధారణంగా దువా చేయండి అల్లహతాలా ఈ యొక్క యుద్ధ విపత్తు నుండి ప్రపంచమును రక్షించుగాక ఇప్పుడు నేను కొందరు మృతుల గురించి ప్రస్తావించదలిచినాను వాటిలో అందరికంటే మొదటివారు మన యొక్క మురబ్బి సిల్సిలా ముబల్లిక్ సిల్సిలా చాలా వినయముతో విశ్వాసముతో విశ్వసనీయతో తమ యొక్క త్యాగమును పూర్తి చేసినారు చాలా నిరాడంబరులైన మానవులు సుదీర్ఘ కాలము వరకు సేవలందించు అనుగ్రహము పొందినారు వారు సేవ యొక్క హక్కును చెల్లించినారు వారి పేరు మునవర్ అహ్మద్ ఖుర్షీద్ గారు వీరు పశ్చిమ ఆఫ్రికాలో మొబల్లి సిల్స్ లాగా సేవలందించినారు గత కొద్ది రోజుల క్రితం వీరు మృతి చెందినారు ఇన్నా లిహి ఇవ ఇన్నా ఇలేహి రాజీవున్ వారి వంశములు అహ్మదియత్ వారి దాదా తాత హజరత్ మియా అబ్దుల్ కరీం గారి ద్వారా వచ్చినది వారు పంతొమ్మిది వందల మూడులో హజరత్ మసీహ మౌద్ అలె సలాతు వసలాం కరమ్దీన్ వాజ్యము గురించి జహ్లం వెళ్ళినప్పుడు బయత్ చేసినారు వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఉండిరి వారికి వారి తల్లిదండ్రులకు ఎప్పుడు సంతానము కలిగినా కూడా ఈ మౌల్వి ఖుర్షీద్ అహ్మద్ గారు కంటే ముందు వారు చనిపోయేవారు కానీ వీరు జన్మించినప్పుడు వీరు కూడా అనారోగ్యానికి గురైనారు ఎలాంటి మార్గము లేకుండెను కావున వీరి తాత మీ అబ్దుల్ కరీం గారు వారు అనుచరులు ఇట్లు తీర్పు వెల్లడించుకుని అనగా ఈ యొక్క బాలు నేను అల్లాహ్ మార్గంలో సమర్పిస్తున్నాను ఆ తర్వాత అల్లాహకు అవసరమున్నచో అతను స్వయంగా ఇతన్ని రక్షించును ఏది ఏమైనప్పటికీ ఇంతలోనే ఒక వైద్యుడు ఆ గ్రామానికి వచ్చను అతను చాలా దూరం నుండి వచ్చను అతడు చికిత్స చేసెను అల్లాహ్ తాలా చాలా మహిమాన్వితంగా ఇతనికి స్వస్థత కల్పించను వీరి యొక్క మామయ్య కూడా వీరి గురించి ఒక స్వప్నము చూసినారు మొహమ్మద్ ఖాన్ దర్వేష్ గారు వారు కూడా అనగా ఈ యొక్క మునవర్ హుషీద్ గారు ఒక ఎత్తైన గోపురము అనగా ప్రకాశిస్తున్నటువంటి గోపురముపై ఉన్నారు ఆ యొక్క దర్వేష్ ఇట్లు చూపబడేను వీరు అహ్మదీయత్ యొక్క గోపురములో గొప్పగా ప్రకాశింతురు అహ్మదీయత్ సేవలందించుటకు చాలా అనుగ్రహము పొందురు అల్లతలా వారికి అనుగ్రహము కూడా ఇచ్చను జామియా నుండి చదువుకొని బయటకి వచ్చిన తర్వాత కొంతకాలము వరకు పాకిస్తాన్లో సేవలందించినారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో వీరు ఆఫ్రికా వెళ్ళిపోయినారు గేంబియాలో సెనిగాల్ మొదలగు దేశములలో వీరు చాలా కాలము వరకు సేవలందించినారు సెనిగాల్లో గేంబియాలో అమీర్గా కూడా వీరికి సేవలందించే అనుగ్రహము లభించినది ఇక్కడికి యూకేకు అనారోగ్యము వలన వచ్చినారు రెండు వేల ఐదులో కానీ ఇక్కడి నుండి కూడా సెనిగాల్ జమాతును వీరు నడుపుతున్నారు నడిపినారు అక్కడ వారు చాలా అధికారికంగా మురబ్బిగా ఉండిరి కానీ ఇక్కడ ఆ యొక్క అధికారికంగా వ్యవస్థ లేకుండెను అయినను రెండు ఎనిమిది నుండి రెండు పన్నెండు వరకు వీరు జామియా యూకేలో ఉపాధ్యాయులుగా కూడా సేవలందించు అనుగ్రహము పొందినారు ఏది ఏమైనప్పటికీ ఎక్కడ అవకాశం వచ్చిన అక్కడ చాలా గొప్పగా పనిచేసినారు అనేక మందిని బయ్ చేయించు అనుగ్రహము పొందినారు నలభై పార్లమెంటు సభ్యులు వీరి ద్వారా అహ్మదీయత్ను స్వీకరించినారు ఈ యొక్క విజయముపై హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే రహమవుల్లాహు తాలా జల్సా సాలానో ప్రసంగము చేస్తూ వీరిని సెనిగాల్ విజేతగా అన్నారు ఆ యొక్క బిరుదు వీరు అందించినారు జల్సా సాలానా జర్మనీలో సుమారు పదిహేను పార్లమెంటు సభ్యులను అసెంబ్లీ సభ్యులను వీరు తీసుకుని వచ్చినారు పామా అవార్డ్ అనేది కూడా వివిధ మురబ్బీల కొరకు ఇది నిర్ణయించబడెను రహీమ్ నయ్యర్ అవార్డు కూడా లో కూడా వీరు వెళ్ళినారు నేను చెప్పినందుకు అక్కడ కూడా ఆఫ్రికన్ నివాసం ఉంటున్నారు వారికి సందేశం అందించినారు చాలా మంచి పని చేసినారు చాలా మంది వీరి ద్వారా చేసినారు అన్సారుల్లా బర్తానియా ఆధ్వర్యంలో కూడా తాలీములు ఖురాన్ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించేవారు ఇది వీరు మృతి చెందే వరకు కొనసాగినది ముగ్గురు కుమారులు ముగ్గురు కుమార్తెలు భార్య వీరికి స్మారకంగా ఉన్నారు ఒక కుమారుడు మురబ్బీ సిల్సిలాగా ఇక్కడ యూకేలోనే పనిచేస్తున్నాడు దావుద్ హనీఫ్ గారు ప్రస్తుతం జామియా కెనడాలో ప్రిన్సిపల్గా ఉన్నారు ఆఫ్రికాలో గేంబియాలో అమీర్ జమాత్గా వీరు ఉన్నప్పుడు వీరు పోయినారు వీరిట్లు తెలిపిరి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు వారితో కలిసి సేవ చేయ అనుగ్రహము లభించినది మొబలిక్గా ఉండరి పాఠశాలలో కూడా ఇస్లామియాత్ బోధించేవారు అలాగే సనిగాల్లో ప్రచారము చేసేవారు అప్పుడు అక్కడ చాలా సౌకర్యములు లేకుండాను చాలా ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు ఉండను ఇట్లు తెలిపిరి ఒక పట్టణము పరాఫీనిలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు చివరిలో వీరికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగెను ఇది సెనిగాల్ సరిహద్దులో ఉన్నటువంటి నగరము ఇక్కడ ఉండి సెనిగాల్లో అహ్మదీయతను స్థాపించుటకు వీరు ప్రణాళిక రచించేవారు ఇందులో వీరికి సఫలము కూడా లభించినది చాలా కష్టమైన పనిగా ఉండెను సెనిగాల్ ప్రభుత్వము ఏ పాకిస్తానీ వ్యక్తికి వీసా ఇచ్చేది కాదు కానీ మౌల్వీ ఖుర్షీద్ గారు చాలా ప్రతిభ కలిగిన వారు వీరు ప్రజలలో కలిసిపోయేవారు తమ సత్సంధంబలను వెంటనే కల్పించుకునేవారు వీరికి ఫ్రాన్సీసీ భాష కూడా కొంత మేరకు వచ్చేది కావున వీరిని అక్కడ ఏర్పాటు చేయబడినప్పుడు వీరు అక్కడి యొక్క సరిహద్దు అధికారులతో మంచి సత్సంధం ఏర్పరచుకున్నారు తద్వారా శనిగాల్కు రాకపోకలు సాగించినారు ఈ యొక్క రాకపోకల వలన అక్కడ ఒక పాఠశాలలో ఒక ప్రధానోపాధ్యాయుడు ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా ఫ్రెంచ్ మాట్లాడే వారి ద్వారా వీరు ఫ్రెంచ్ కూడా నేర్చుకోవడం మొదలుపెట్టినారు అక్కడి స్థానిక అధికారులతో అనుమతి తీసుకొని వీరు ఫ్రెంచ్ నేర్చుకున్నారు వారితో కూర్చొని ఆ యొక్క హెడ్ మాస్టర్ అబ్దుస్తలాం బారిసాబ్ గారితో కూర్చొని మాట్లాడేవారు ఈ విధంగా వారికి సఫలము లభించినది కొంత కొంత విడిది తర్వాత వీరు శనిగాలకు వెళ్ళేవారు వీరి వద్ద ఒక ప్రత్యేక రకమైనటువంటి పాస్ ఉండేది అది వారికి లభించినది గెంబియాకు అటువంటి వాహనములలో వీరు శనిగాలకు వెళ్ళేవారు తద్వారా వీరు సాహిత్యము తీసుకుని వెళ్ళారు వెళ్ళేవారు ప్రచారము చేసేవారు దీని ద్వారా వీరికి చాలా బయతులు లభించినవి కాలిక్ రీజన్లో కూడా చాలా అహ్మదీయులు అయినారు అక్కడ ఒక స్థానిక మొబల్లిక్ హమీదా ముంబై గారితో కలిసి వీరు పనిచేసినారు తద్వారా ఇంకా అనేక జమాతులు ఏర్పడినవి అక్కడ మొబల్లిగీన్లకు రహదారులు అందుబాటులో ఉండేవి కావు లేదా ఉన్నా కూడా అవి సాధారణ బాటల వలె ఉండేది మట్టి రహదారులు ఉండేవి దూర ప్రాంతముల వరకు వీరు మోటార్ సైకిళ్ళ మీద వెళ్ళేవారు మోటార్ సైకిల్కు మాత్రమే దారి లభించేది ఆ చెట్లలో నుండి వెళ్ళిపోయేవారు ఆ చెట్లల కొమ్మల వలన వీరి యొక్క కాళ్ళతో రక్తము కారేది అయినా కూడా వీరు పట్టించుకునేవారు కాదు తమ పనిలో వీరు నిమగ్నమై ఉండేవారు ఇంకా దావుద్ హనీఫ్ గారు ఇట్లా వ్రాసినారు ఆరంభములో చాలా కష్టమైన పని ఎంతో జాగ్రత్తతో మేము ప్రచారం చేసేవారము చిన్న చిన్నగా అందరితో సత్సంబంధములు ఏర్పడినవి జమాతు యొక్క పరిచయము అయినది హజరత్ మసీహ మౌద్ అల సలాతు సలాం ఇస్లాం పునర్వైభవము కొరకు వచ్చినారనే విషయమును ప్రజలకు మేము అందించడం మొదలుపెట్టినాము అధికారులకు కూడా సందేశము అందించడం మొదలుపెట్టినాము తద్వారా మేము స్వతంత్రముగా శనిగాళ్ళు రాకపోకలను కొనసాగించగలిగినాము అధికారికంగా వీరు అక్కడ పర్యటనలు చేసేవారు కాలిక్ రీజన్లో ఉన్నటువంటి అనేక మంది అహ్మదీదును స్వీకరించినారు తద్వారా అనేక జమాతులు ఏర్పడినవి అవి పెరగడం కూడా మొదలైనవి మోటార్ సైకిళ్ళ గురించి నేను చెప్పినాను కొన్ని చోట్లలో మోటార్ సైకిల్ మొదలగు వాటికి కూడా మార్గము అందుబాటులో ఉండేవి ఉండేది కాదు కావున వీరు బండ్ల మీద గాడిదల బండ్ల మీద వీరు కూర్చొని పెళ్ళే వెళ్ళేవారు సుదీర్ఘమైనటువంటి ప్రయాణములు చేసేవారు వివిధ గ్రామాలను చుట్టుముట్టి వచ్చేవారు కొన్నిసార్లు మొబైల్ డిన్లు నాకు వ్రాసినారు మేము అక్కడికి పోయినాము అక్కడి ప్రజలు మాకు తెలిపినారు మొదట మౌలానా మునవ్వర్ ఖుర్షీద్ గారు మా వద్దకు వచ్చినారు చాలా కష్టమైన పరిస్థితులలో మాకు దగ్గరికి వచ్చేవారు మాకు ప్రచారము అందించేవారు రాత్రులు కూడా ఆయా ప్రజలలోనే వారు గడిపేవారు వారికి ఆహారం గురించి ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు వారు ఉడకబెట్టినటువంటి లేదా జొన్నలు అదేవిధంగా అటువంటి యొక్క ధాన్యమును తిని నీళ్లు తాగి వారు ఉండేవారు ఇదే వారికి ఆహారంగా ఉండేది కానీ ప్రచారములు మాత్రం ముందంజ వేస్తుండేవారు ఎన్నడూ కూడా వారికి మంచి నివాసము దొరకలేదని వారు ఆలోచించలేదు ఆహారము లభించడం లేదని వారు భావించేవారు కాదు ఎక్కడ ఏ విధంగా వారికి ఆహారము దొరికెనో దానిని తినేవారు అదేవిధంగా వీరు ప్రజలలో చాలా ఆదరణ పొందినారు వీరు ప్రచారము కూడా చాలా మంచిగా చేసేవారు హజరత్ ఖలీఫతుల్ మసీహిర్ రాబే ఒక దివ్య స్వప్నము చూసినారు ఫ్రెంచ్ స్పీకింగ్ దేశములలో జమాత్ అభివృద్ధి చెందుతున్నదని కావున అక్కడి రీజన్లో అక్కడి నుంచి వెళ్ళి వీరు శనిగాల వైపు దృష్టి సారించినారు అక్కడికి వీరు పంపబడినారు ఆ తర్వాత పెద్ద పెద్ద వ్యక్తులకు వీరు సమాచారం అందించినారు పార్లమెంటు సభ్యులకు కూడా వీరు ప్రచారము చేసినారు తద్వారా పద్నాలుగు పార్లమెంటు సభ్యులు బయచేయు అనుగ్రహము పొందినారు దీని యొక్క ప్రభావము జమాత్ మీద చాలా మంచిగా పడినది ఆ తర్వాత జమాత్ చాలా గట్టిగైనది జమాత్ యొక్క వ్యవస్థ కూడా అక్కడ గట్టిగైనది మౌలిమీన్ల సంఖ్య పెరుగుతూ పోయినది కావున శిక్షణ కొరకు విద్య బోధించడం కొరకు మౌలిమీన్లకు ట్రైనింగ్ ఇవ్వవలసిన అవసరం ఉన్నది ఆ తర్వాత వార్షిక ప్రణాళిక ప్రకారము ఈ యొక్క మౌలానా గారు చాలా ధైర్యంతో పనిచేయడం మొదలుపెట్టినారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో వారిని శనిగాల్కు అమీర్గా నియమించడం జరిగింది చాలా కష్టపడి వీరు చివరి వరకు సేవ చేసినారు వర్తమాన ఖలీఫా యొక్క విధేయత భావము వీరిలో చాలా ఎక్కువగా ఉండేది వాస్తవము కూడా ఇదే నేను కూడా చూసినాను అనారోగ్యములో కూడా వచ్చినప్పుడు పది సంవత్సరముల నుండి చాలా అనారోగ్యములో ఉండిది వారికి ఏ పని ఇవ్వబడినను దాన్ని స్పష్టంగా వెంటనే చేసేవారు ప్రచారము కొరకు చాలా ఉత్సాహము కలిగి ఉండేవారు అక్కడ వజీహుల్లా గారు మొబలిగ్ సెని గారిట్లు వ్రాసినారు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మునవ్వర్ గారి యొక్క పేరు బాగా విని ఉంటుని ప్రజలు చెప్పేవారు చాలా కష్టపడి పనిచేసేవారని స్థానిక మౌల్యమీన్లు కూడా సంఘటనలు వాస్తున్నారు కీమువోద్ తఫ్సీర్ మారా గారున్నారు స్థానిక మౌల్యం గారు వీరులు తెరిపినారు మునవ్వర్ ఖుర్షీద్ గారి ద్వారా నేను అహ్మదీయతను స్వీకరించినాను వారు నాకు చాలా గొప్ప బోధన అందించినారు చాలా కష్టపడి ప్రేమతో నన్ను సంస్కరించినారు తద్వారా జామియా అహ్మదియా గానాలో విద్యను అభ్యసించినాను ఇప్పుడు జమా సేవ అనుగ్రహము పొందుతున్నాను ఇంకా ఇట్లనేది నేను చాలా సుదీర్ఘకాలము వరకు వారితో గడిపినాను వీరు గ్యాంబియన్ వ్యక్తి వీరిట్లు రాస్తున్నారు సెనిగాలియన్ వ్యక్తి ఖిలాఫత్ పట్ల ప్రేమ చాలా ఉత్తమ స్థాయికి చేరి ఉండెను ఏ విషయములు చాలా వీరు నాకు వ్రాసినారు ఖిలాఫత్తో చాలా గట్టి అనుబంధము కలిగి ఉండేరి ఈ రెండవ వ్యక్తి కూడా ఇట్లు వ్రాసినారు నేను కూడా చూసినాను వారు తహజ్జుదును ఎన్నడూ విడిచిపెట్టలేదు మాకు కూడా వారిదే ఇదే విషయము చెప్పేవారు ఎల్లప్పుడూ తహజ్జుద్ చదవండి తహజ్జుదులో ప్రత్యేకంగా ఖలీఫతుల్ మసీ కొరకు దువాలు చేయండి ఈ మౌల్యం గారే ఇంకా ఇట్లు వ్రాస్తున్నారు వీరు చాలా నిష్ఠాపరులు చాలా కష్టపడి పనిచేసేవారు మొత్తం శనిగాల్లో వీరు పర్యటించినారు ప్రతి గ్రామముకు వెళ్లాలని మసీహ్ మొహమ్మద్ యొక్క సందేశము అందించాలని వీరు కోరుకునేవారు ఇంకా ఇట్లు తెలిపిరి నేను కూడా మునవ్వర్ గారు జమాత్ పనిలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవారి వారని రాత్రింబవళ్ళు పనిచేసేవారని తమ ఆహారం గురించి పట్టించుకునేవారు కాదని నేను సాక్ష్యమిస్తున్నాను అల్లా తాలాతో వారికి చాలా గట్టి అనుబంధం ఉండెను ఎల్లప్పుడూ చూడడం జరిగింది ఒకసారి ఒక జమాత్ యొక్క వేడుకలో ప్రజలు వచ్చినారు ఒక అహ్మది అక్కడ అనారోగ్యమునకు గురయ్యను అతను తిరిగి పోదలచెను కావున వారితో అనుమతి తీసుకొని అతను పోయను అతడు ఒక బస్సులో కూర్చొనును కూర్చోవడానికి అతనికి సీటు కూడా లభించను కానీ మునవర్ గారు అతన్ని ఆపి నువ్వు ఇందులో కూర్చోకు రెండవ బస్సులో పంపిస్తానని అతన్ని కిందికి దింపెను అప్పుడు వారి దృష్టిలో ఏదో ఒక దుర్ఘటన జరుగుతుందని భావించను ఆ తర్వాత కూడా ఇలాగే జరిగను ప్రజలు చెప్తున్నారు ఆ యొక్క జమాత్ ఫంక్షన్లో వచ్చిన తర్వాత అతను ఎప్పుడైతే తిరిగి వెళ్ళిపోయినాడో ఈ యొక్క జమాత్ ఫంక్షన్లో వెళ్ళినందుకు ఇతను మరణించినాడని ప్రజలు అంటారు కావున ఏది ఏమైనప్పటికీ వారు ఆ బస్సు నుండి కిందికి దింపిరి ఆ బస్సు తర్వాత ప్రమాదానికి గురైనది వీరు రెండో బస్సులో కూర్చున్నారు ఆ తర్వాత చాలా క్షేమంగా ఇంటికి చేరుకున్నారు ఈ సంఘటన వలన కూడా ప్రజల యొక్క విశ్వాసము పెరిగినది ప్రజలలో వీరి యొక్క ప్రేమ పెరిగినది వివిధ చోట్ల వీరి యొక్క పరోక్ష నమాజ్ శనిగాల్లో చదవడం జరిగింది అహ్మదీయే తరులు కూడా ఇందులో పాల్గొన్నారు ఇలాగే ఫాటక్ సదర్ జమాత్ రోగన్ బాయ్ గారిట్లు తెలిపినారు రోగన్ ఫాయ్ వీరు ఎంతో శ్రమతో ఎంతో హృదయపూర్వకంగా అనగా మునవర్ హుషీద్ గారు సేవలందించేవారు ఇలా చేయుట మరొకరికి చాలా కష్టమగును ఇలాగే జియోలు గారు ప్రాణిక స్థానిక మౌల్యం గారు వారిట్లు తెలిపినారు మొదటిసారి శనిగాలకు వచ్చినప్పుడు చాలా కాలం వరకు మునవ్వర్ గారితో పనిచేసే అవకాశం నాకు లభించినది వీరు చాలా నిష్ఠాపరులు ధైర్యవంతులు జమాత్ యొక్క పర్యటనలో వీరు ఎంతో వివేకముతో ధైర్యముతో ప్రచార కార్యక్రమాలను చేపట్టేవారు చాలా న్యాయముతో స్వభావముతో వీరు ఉండేవారు జమాత్తో చాలా ప్రేమ అనురాగము కలిగి ఉండిరి రాజా బుర్హాన్ గారు ఇట్లు తెలిపిరి ఈ చివరి రోజులలో వీరు అనారోగ్యమునకు గురైనారు డయాలసిస్ ప్రతిరోజు జరిగేది ఒకరోజు ఒక వివాహము సందర్భమును నాతో కలిసి ఇట్లనరి నేను ఒక దుకాణము తెరుచుకున్నాను నేనన్నాను మీరు దుకాణము తెరుచుకోవడమంటే ఏమిటి వారిట్లనరి నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి బయట ఒక టేబుల్ వేసుకుంటాను వేసవి కాలములో నీళ్ళ ప్యాకెట్లు పెట్టుకుంటాను వచ్చిపోయే వారికి ఈ నీళ్లు అందిస్తుంటాను దానికి తోడుగా ఈ యొక్క లిటరేచర్ను కూడా అందిస్తుంటాను అనగా వచ్చిపోయే వారికి నీళ్ళ అవసరం ఉంటున్నది వాళ్ళకి నీరు కూడా అందిస్తుంటాను లిటరేచర్ కూడా అందిస్తుంటాను ఏది ఏమైనప్పటికీ వీరు వృధాగా కూర్చునేవారు కాదు అనారోగ్యములో కూడా ప్రచారం కొరకు కొత్త మార్గమును ఎన్ ఎన్నుకున్నారు ఇలాగే వీరు మనము ప్రచారము చేయదలసినచో ఏదైనా కొత్త మార్గమును మనము అన్వేషించవచ్చును కేవలం ఉత్సాహము మనకు ఉద్రేకము అవసరముంటున్నది ఆ తర్వాత అల్లాహ్ తాలా ఈ మునవ్వర్ ఖుర్షీద్ గారికి భాషలు నేర్చుకునే ప్రతిభ కూడా అందించను గేంబియాలో కూడా వివిధ భాషలు మాట్లాడడం జరుగుతాయి వాటిని వీరు నేర్చుకున్నారు వీరిట్లనేవారు గేంబియన్లో మన ముబల్లిగిన్లు ఉన్నారు వారు చదువుకోవడానికి ఇక్కడికి వచ్చిపోయినారు అందులో ముగ్గురు అబ్దుల్లా సాబ్ రెహమాన్ సాబ్ మొహమ్మద్ బాయేగారు గారు ఉన్నారు వీరి యొక్క భాషలు విడివిడిగా ఉన్నవి వీరి యొక్క జాతుల పరంగా వీరు ఒక్కొరు మరొకరి భాషను అర్థము చేసుకోలేరు కానీ నేను ఈ మూడు జాతుల భాషను అర్థము చేసుకోగలుగుతాను వీరి భార్య నుసరత్ జహా గారిట్లు తెలిపిరి పిల్లల సంస్కరణలో చాలా శ్రద్ధ చూపినారు చాలా ప్రేమించేవారు ఖిలాఫత్ పట్ల అమితమైన అభిమానము కలిగి ఉన్నారు వీరు త్యాగ హక్కును చెల్లించినారు విభేదములను అంతమందించుటకు సంధిని ఏర్పరచుటకు సాధ్యమైనంత వరకు కృషి చేసేవారు ఆతిథ్య మర్యాదలు చేసేవారు ఆఫ్రికాలో పర్యటనకు వెళ్ళినప్పుడు ఎల్లప్పుడూ ఇట్లనేవారు మీరు నా గురించి ఆలోచించకండి బెంగ పెట్టుకోకండి నేను ఎప్పుడు వస్తానో మీరు ఎదురు చూడకండి నేను నా పని ముగించుకున్న తర్వాత ఇంటికి తిరిగి వస్తాను ప్రచారము కొరకు వీరిలో ఒక పిచ్చితనము ఉండెను అని వీరి భార్య తెలుపుతున్నది స్పెయిన్లో కూడా చాలా ప్రచారము చేసే అవకాశం లభించినది అనారోగ్యము ఉన్ననను అక్కడికి వెళ్ళేవారు పాత వ్యక్తులను కలిసేవారు వారిని మరల జమాత్కు దగ్గరగా చేటకు కృషి చేసేవారు వారి కుమారుడు మొహమ్మద్ అహ్మద్ ఖుర్షీద్ మురబ్బీ గారు తెలిపినారు ఎల్లప్పుడూ మాకిట్లు ఉపదేశము చేసేవారు ప్రజలకు ఉపయోగపడండి ఎందుకనగా ఇది ఎంతో అద్భుతమైనటువంటి ప్రార్థన దీనితో అల్లా తాలా రాజీ అగుతాడు ఇట్లనేవారు వారు ఎల్లప్పుడూ మమ్ములో ఆచరణ చూసేవారు ఇస్లామీ బోధనను ఆచరించాలని తెలిపేవారు సల్మాన్ సల్మా స్పెయిన్ నుండి ఇట్లు తెలిపినారు స్పెయిన్లో ఉన్నప్పుడు అనేక సార్లు ప్రచారముతో వీరితో కలిసి వెళ్ళే అవకాశము లభించినది అద్భుతమైనటువంటి రీతిలో వీరు మాట్లాడేవారు ప్రతి ఒక్క మార్గములో పోయే వ్యక్తికి సలాం చేసేవారు ఆ విధంగా అతనితో మాట్లాడి అతన్ని తన మాటలలో దింపుకునేవారు గట్టి విధంగా సమాచారం అందించేవారు వీరు ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళేవారు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు నేను కూడా వీరితో పాటు కలిసి వెళ్ళినాను చాలా నిరాడంబరు వినమ్రులు వీరు పెద్ద పెద్ద వ్యక్తులను వీరు కలిసేవారు ఆఫ్రికన్ భాషలో వీరు మాట్లాడేవారు కావున వీరి మాటలు విని మంది ఆశ్చర్యపోయేవారు ఆనందము కూడా కలిగేది రెండు మూడు సార్లు కలవగానే వారు అనగా జమాత్ వారి సందేశము అందించేవారు ఇంకా ఇట్లనరి మొదటిసారి మాత్రమే సందేశం అందించేవారు కాదు మొదట స్వంత సత్సంబంధములను ఏర్పరచుకునేవారు రెండవసారి మూడవసారి కలిసినప్పుడు ప్రచారం అందించేవారు అహ్మద్ యొక్క సందేశమును అందించేవారు ఇంకా ఇట్లు తెలిపిరి ఇప్పుడు వాస్తవానికి ఒక వాతావరణం అక్కడ ఏర్పడినది వారి యొక్క సత్సందంభం వలన తర్వాత వారి యొక్క సద్గుణముల వలన ప్రజలు వెంటనే భయ చేయుటకు వారు ఆసక్తి చూపేవారు ఏది ఏమైనప్పటికీ వీరు స్పెయిన్లో కూడా చాలా పనిచేసినారు అల్లా తలా కృపానుసారం అక్కడ జమాతును ఏర్పాటు చేసినారు వీరు వీరికి చాలా ఉత్సాహం ఉండేది అహ్మదియత్ నిజమైన ఇస్లాం సందేశం అందించుటకు ఇది వాస్తవమే వీరిలో వినమ్రత కూడా చాలా గొప్పగా ఉండేది స్పెయిన్కు నేను పంపినప్పుడు వీరు ఎటువంటి సాకు తెలపకుండా వెంటనే వెళ్ళినారు అప్పుడు వీరు అనారోగ్యంగా కూడా ఉండరి అల్లా జమాత్ జమాత్కు ఇటువంటి విశ్వసనీయులైనటువంటి మొబల్లీ మురబ్బీలను అందించుగాక వీరు నిస్వార్థముగా సేవలందించేవారగుదురు కాక పనిని పూర్తి కాక అల్లాహ్ తాలా వీరి యొక్క స్థాయి అంతస్తులను పెంచుగాక రెండవ జనాజా ఇక్బాల్ అహ్మద్ మునీర్ గార్ గారిది వీరు మురబ్బీ సిల్సిల చౌదరి మునీర్ అహ్మద్ గారి యొక్క కుమారులు పాకిస్తాన్లో ఉండేవారు వీరు కొద్ది రోజుల క్రితం వీరి మృతి చెందడం జరిగింది వీరి యొక్క వంశములు అహ్మదీయత్ వీరి యొక్క దాదా చౌదరి గులాం హెదర్ గారి ద్వారా పద్దెనిమిది వందల తొంభై ఐదులో వచ్చినది వీరు పంతొమ్మిది వందల ఎనభై మూడులో జామియాలో విద్యను పూర్తి చేసుకున్నారు ఆ తర్వాత ఇస్లాషద్ మర్కజియా ఆధ్వర్యంలో పనిచేసినారు అనంతరం రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఎనిమిది వరకు సిరాలియన్లో ఉన్నారు ఆ తర్వాత తిరిగి పాకిస్తాన్కు వచ్చేసినారు వివిధ జిల్లాలలో సేవలందించినారు వీరికి గుండె జబ్బు ఉండేది అయినను వీరు ఎంతో శ్రమతో పనిచేసేవారు తాల కృపానుసారము వీరు వసీయ చేసినారు చాలా కష్టపడి శ్రద్ధతో సేవలందించేవారు ప్రజలతో మంచి సంబంధము కలిగి ఉండేవారు వీరు వినమ్రులైనటువంటి స్వభావమునకు అర్హులు వీరి యొక్క భార్య ముగ్గురు కుమారులు వీరికి జ్ఞాపకంగా ఉన్నారు మురబ్బి సిసిల్ అబ్దుల్ వకీల్ గారు తెలిపినారు వీరు చాలా ఆదరణ పొందినటువంటి వ్యక్తి ఖిలాఫత్ పట్ల చాలా గట్టి సంబంధము కలిగి ఉండిరి ఖిలాఫత్తును అభిమానించేవారు మంచి మర్యాదగల వ్యక్తులు కానీ ఎల్లప్పుడూ ఒక నిరాడంబరుని వ్యక్తిగా ఉండేవారు సేపు వీరితో కలిసిన తర్వాతనే వీరిలో ఉన్నటువంటి వినమ్రత మనకు తెలిసిపోను సయ్యద్ మునీర్ అహ్మద్ గారు నాయబ్ అమీర్ కరాచీట్లు తెలిపిరి వీరితో వీరు పనిచేసినారు ఈ యొక్క మృతులు చాలా శ్రమించేవారు కష్టపడి పనిచేసేవారు ఏ పని చెప్పినా వెంటనే దానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు అధికారికంగా కార్యాలయానికి వచ్చి కూడా మంచి అభిప్రాయములు వీరు తెలిపేవారు ఇట్లు తెలిపిరి నాకు వీరు చాలా ధైర్యము కల్పించేవారు వీరు కల్మషము లేనటువంటి వ్యక్తి తమ వీధిలో ఉన్నటువంటి వ్యక్తులతో వీరికి స్వంత సత్సంబంధములు గలవు వారికి సౌకర్యములను కల్పించేవారు వారికి సహకరించేవారు చందాల వైపు కూడా వీరు దృష్టి సారించేవారు కావున వీరు చెప్పిన తర్వాత పెద్ద పెద్ద వ్యక్తులు చందాలు చెల్లించేవారు తాలా ఈ మృతునితో క్షమించి కరుణ దయతో వ్యవహరించుగాక వారి స్థాయి అంతస్తులను పెంచుగాక మూడవ జనాజా సయ్యద్దా నుసరత్ జహా బేగం భార్య మియా అబ్దుల్ సాబ్ దర్వేష్ మరువు కాదియాన్ గారిది గత కొద్ది రోజుల క్రితం వీరు మృతి చెందినారు చాలా కాలం నుండి వీరు మంచమునికే పరిమితమై ఉండిరి దర్వేషి కాలములో ఒడిస్సా రాష్ట్రం నుండి వివాహము చేసుకుని వచ్చినటువంటి మొదటి మహిళ ఈమె ఈమె తమ భర్తతో కలిసి ఈ దర్వేషి కాలమును చాలా సహనముతో కృతజ్ఞత భావంతో గడిపినారు నమాజులకు ఉపవాసములకు కట్టుబడి ఉండేవారు మంచి నిష్ఠాపరులైనటువంటి వినమ్రురాలైనటువంటి మహిళ క్రమం తప్పకుండా పవిత్ర కురాన్ను పఠించేవారు ఇతరులకు నేర్పించేవారు చాలా పిల్లలకు స్త్రీలకు ఈమె పవిత్ర కురాన్ చదవడం నేర్పినారు దర్వేషి కాలములో ఆదాయం చాలా తక్కువగా ఉండేది కోళ్లను పోషించి వీరు గడుపుకునేవారు ఇతరుల వైపు చూసేవారు కాదు ప్రజాసేవ భావము వీరిలో చాలా ఉండెను కాదియాన్లో ఉన్నటువంటి స్త్రీలు మరణించినప్పుడు వారిని స్నానము చేయించుటకు అలాగే సమాధి చేయించుటకు వీరు చాలా సేవ చేసేవారు అనగా స్నానము చేయించుటలో అలాగే శవ వస్త్రములు తొడిగించుటకు సహకరించేవారు వర్తమాన ఖలీఫాతో ప్రత్యేక అనుబంధం ఉండెను ప్రతి ఒక్క ఉద్యమంలో పాల్గొనేవారు ఈమె వసీత్ కూడా చేసి ఉండిరి వీరికి జ్ఞాపకార్థం నలుగురు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు ఖుర్షీద్ అన్వర్ గారికి ఈమె మారుతల్లి అనగా రెండవ తల్లి అదేవిధంగా దోస్త్ ముహమ్మద్ షాహిద్ గారి మొర్రీఖ్ అహ్మదియాకు ఈమె చిన్నమ్మ అవుతుంది అల్లతాలా వీరితో కూడా క్షమాగుణము కరుణతో వ్యవహరించుగాక స్థాయి అంతస్తులను పెంచుగాక నమాజ్ తర్వాత వీరి పరోక్ష జనాజా నమాజ్ నేను చదివింతును ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مُضِلَّ له ومن يضلله فلا هادي له ونشهد ان لا اله الا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم ودوه يستجب لكم ولذكر الله أكبر